అధ్యక్ష వారికి మీరు అవకాశం ఇచ్చారు ఆయన బౌండరీస్ దాటి మాట్లాడుతున్నారు ఇది సమంజసం కాదు యు హావ్ గివెన్ ఎన్ ఆపర్చునిటీ టు హిమ్ ఆయన చెప్పుకోవాల్సింది ఆయన చెప్పుకోవాలి అంతే తప్ప ఏదో మేము కౌరవ సైన్యమని ఆయన లేదో ఇంకో సైన్యమని అసలు మీ సైన్య అధ్యక్షుడే పారిపోయాడు దానికి సమాధానం లేదు ఇంతవరకు మా సైన్యం 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 అంటారు అర్థం కాదు వాళ్ళు వీళ్ళు రాజీనామా చేయటం ఎందుకు ఆ తెప్పలో చంద్రబాబు నాయుడు రాజీనామా చేయమని పోటీ చేసి గెలవమని తమ్ముంటే చూద్దాం ఎన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు కాదు ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి సంఘటన అందరి మధ్యలో జరిగింది నేను గొడవ చెప్తాను సార్ వారు ఆరు శాసనసభ్యులుగా వచ్చిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ప్రపంచం చూస్తుంది ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందండి అందరి ప్రవర్తన ఎలా ఉంటుంది ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది రెచ్చగొట్టడం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఈ రకంగా రెచ్చగొట్టి ఏదో అనిపించుకొని ఏదో చేయాలనేటువంటి తాపత్రయపడేటటువంటి పద్ధతుల్లో వారు వ్యవహరిస్తున్నారు ఇది సభకు అందరికీ తెలుసు తెలిసిన తర్వాత ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసి లేనిపోయిన విషయాలన్నీ కూడా అని మేము కౌరవ సైన్యం అంట వాళ్ళు ఏ సైన్యమో నాకు అర్థం కాలేదు ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు మీరు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని ఆయన ఉపయోగించుకొని గౌరవంగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అందువల్ల పదే పదే మీరు అవకాశాలు ఇచ్చి ఏదేదో మాట్లాడితే అంగీకరించని చెప్పి కూడా మీ ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష.